Telangana lo takkuva feesulato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Idi kontha vishadani kaliginche vartha na enkala photo lo ganipistunna papa oka 5 ella chinnari aa ammai peru kuda cheppadam ishtam ledhu kaakapothe aa ammai gunde portu mananchindi Karimnagar jilla Jammikuntalo jarigindi udantam Jammikuntalo nivasam untunna Raju Jamuna vaalla papa ee papa ఈ పాపకి కొంత తెలియదు ఆశ్చర్యపోయారు అంటే పొద్దున్నే లేచి మమ్మీ నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి అమ్మాయి చెప్పిందంట ఆ కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో తీసుకుపోయి ఆ హాస్పిటల్లో చెక్ చేస్తే డాక్టర్కి అర్థమైపోయింది గుండెపోటని 5 ఏళ్ల పాప జస్ట్ 5 ఇయర్స్ అమ్మాయి ఈ అమ్మాయికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి అని చెప్తే నేరుగా హన్మకొండలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు హన్మకొండలో హాస్పిటల్లో అమ్మాయికి టెస్టులు చేస్తున్న టైంలోనే అమ్మాయి గుండె ఆగిపోయి ప్రాణాలు పోయింది గుండెపోట్లు చూడండి ఏ ఏజ్లో వస్తున్నాయో ఒకప్పుడు గుండెపోటు అంటే 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో వాళ్ళకు వచ్చేది ఎందుకంటే వాళ్ళకు కొంచెం శరీరం సహకరించదు లేకపోతే వంశపారంపర్యంగా ఏదో హెరిడిటీ ఉండొచ్చు లేకపోతే రకరకాల కారణాలు ఉండేటివి కానీ ఇప్పుడు 5 ఏళ్ల చిన్నారికి ఇదే కరీంనగర్ జిల్లాలో గతంలో 8 ఏళ్ల కుర్రాడికి కూడా వచ్చింది 8 ఏళ్ల కుర్రాడికి ఇప్పుడు 5 ఏళ్ల చిన్నారికి ఇప్పుడు 5 ఏళ్ల ఈ పాప 5 ఏళ్ల పాపకే వచ్చింది గుండెపోటు ఇది ఒకసారి తలుచుకుంటేనే భయం వేస్తుంది మన పిల్లలు మీకు ఎంత పిల్లలు గుర్తుకొచ్చేస్తున్నారు మన పిల్లలకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తాయండి ఎందుకు ఇట్లా జరుగుతుంది 5 ఏళ్ల పాపకి గుండెపోవడానికి కారణం ఏంటి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే హన్మకొండ డాక్టర్లు చిన్నప్పటి నుంచి అమ్మాయికి గుండె సంబంధిత వ్యాధి ఏదో ఉండి ఉంటుంది అది తల్లిదండ్రులు గమనించి ఉండకపోవచ్చు అనేది డాక్టర్ల వెర్షన్ ఇది అంతవరకు కన్ఫర్మ్ అయితే లేదు కానీ గతంలో 8 ఏళ్ల కుర్రాడికి వచ్చింది 11 ఏళ్ల కుర్రాడికి వచ్చింది పిల్లగానికి వచ్చింది 30 ఏళ్ళ లోపలే 28 ఏళ్ళ లోపలే అంటే గుండెపోటుకి ఏజ్ లిమిట్ లేదు ఇప్పుడు ఎట్లా పడితే ఎవరికి పడితే అలాకి వస్తూనే ఉంది ఎందుకు వస్తుంది అంటే ఫుడ్ మనం తినే ఫుడ్లో విషం ఉంది మనం తినే ఫుడ్లో విషం ఉంది పాయిజన్ విషం ఉంది మనం తినే ఫుడ్లో విషం తింటున్నాం మనం నిజం చెప్పాలంటే ఎవ్వరు ఆహారాన్ని స్పీడ్ ఫుడ్కి లేకపోతే ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటైపోయారు దన్న ఇంత ఫ్రైడ్ రైస్ చేసిస్తే తినాలి అందులో ఏం వేస్తారో వేసిందే తీసుకొని తినేస్తారు లేక పొద్దుగా లేవంగానే ఆ మ్యాగీలో నూడిల్స్ నీళ్ళలో వేడి నీళ్ళలో వేస్తారు ఉడకబెట్టుకుంటారు తింటారు వెళ్ళిపోతారు పిల్లలకి మీ పిల్లల కూడా బ్రెడ్లో ఏముంది తెల్ల బ్రెడ్లు ఏముంది మొత్తం మైదా ఏడవంతది మైదాని ఫ్యాక్టరీలో తయారు చేస్తారు ఎరికేనా ఫుడ్ సరిగా తినకపోవడం వల్లనే ఆ పాలు కలుపుతారు బ్రెడ్ ఇంత బ్రెడ్ వేస్తారు ఆయనకి తినిపించి స్కూల్కి పంపించేస్తారు నేను ఈ అమ్మాయి గురించి చెప్పట్లేదు అమ్మాయి తల్లిదండ్రులు దోషులని ఉద్దేశంతో మాట్లాడలేదు మన ఫుడ్ అలవాట్లు కూడా మారిపోయినాయి అసలు దారుణంగా తినేస్తున్నాం మనం కూరగాయలు తినాలి ఫైబర్ ఫుడ్ తినాలి ఆరోగ్యానికి శక్తినిచ్చే ఫుడ్ తినాలి ఆహారం తినాలి ఇవన్నీ వదిలేసి ఇక తింటే ఇప్పుడు మళ్ళా నీ పోతారు మిల్లెట్స్ అని అయ్యని ఇయ్యనేగా తినే ఫుడ్లోనే ఏది ఎంత శాతం తినాలనే క్లారిటీ ఉంది మన పెద్దలు ఆల్రెడీ తిన్నారు ఇది ఎక్కడి నుంచి ఇప్పుడు డాక్టర్లు వచ్చో లేకపోతే న్యూట్రిషనలిస్ట్ వచ్చో కొత్తగా చెప్పాల్సిన పని లేదు మనకు మీ తాతనో మీ నాయనమ్మనో మన అమ్మమ్మనో అడిగితే చాలా స్పష్టంగా ఏం తినాలో చెప్తారు వాళ్ళు తిన్నారు అట్లా ఇంత కూర తినాలకి ఇంత అన్నం తినాలి ఇంత అన్నం తిని ఇంత కూర తింటే ఏమవుతుంది ఒంటికి ఎడబడుతుంది చాలామందికి గుండెపోటు రావడానికి కారణాల్లో ఫుడ్డే మొదటి కారణం రెండోది ఒత్తిడితో కూడిన పని స్ట్రెస్ పనికిరాని విషయాలు బ్రెయిన్లో పెట్టుకున్న స్ట్రెస్ అయిపోవడం మూడోది వచ్చేసి క్రమశిక్షణ ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడం పొద్దుగా లేచి ఒక గంటసేపు వాక్ చేయడమో శరీరానికి వ్యాయామం చేయడమో ఇటువంటివి లేకపోవడం ఇక పసిపిల్లల విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వాళ్ళకి మనం పెట్టడం నుంచే పాయిజన్ ఫుడ్ పెడుతున్నాం ప్యాకెడ్ ఫుడ్ పెడుతున్నాం ఇటువంటివన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ చిన్నారి పరిస్థితి మన చిన్నారిలో కూడా వచ్చే అవకాశం ఉంది ఫుడ్ మీద ఆలోచన చేయండి మీరు మీ పిల్లలకు పెట్టే ఫుడ్ విధానాన్ని ఆహారం విధానాన్ని మార్చండి పొద్దున్నే ఈ బ్రెడ్ బిడ్ స్పీడ్ ఫుడ్ ఈ నూడిల్స్ వీడిల్స్ మానేయండి ఈ చైనీస్ మోడల్ ఫాస్ట్ ఫుడ్ను మానేయండి ప్యాకెడ్ ఫుడ్ను మానేయండి ఖచ్చితంగా మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏమని చెప్పండి ప్రాణం ఉంటేనే కదా మనం డబ్బులు సంపాదించుకునేది ఆరోగ్యాన్ని వదిలేసి పనికిరాని విషయాలపైన పడి మనం పోరాటం చేస్తున్నాం హెల్త్ను వదిలేసి పనికిరాని అంశాలన్నింటినీ పట్టించుకుంటున్నాం ఒక 5 ఏళ్ళ పాప గుండెపోటుతో చనిపోయిందంటే బాధ అనిపించట్లేదా మీరు మొబైల్లో వార్తలు చూడంగానే మనకు వార్తలు అయ్యో పాపం అనిపిస్తుంది కానీ ఆ పాప పరిస్థితులు మన పిల్లలకు వస్తాయనే ఆలోచన మనకి ఎందుకు వస్తలేదు దయచేసి మీ ఫుడ్ అలవాట్లను మార్చుకోండి మీరు ఫుడ్ అలవాట్లను మార్చుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే
మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన అలవాట్లు మారితే మన పిల్లల అలవాట్లు కూడా మారుతాయి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అబద్ధం ఉందా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.